మనం అనుకున్నటువంటి అంశం ఏదైతే ఉందో బీజేపీ ముప్పై స్థానాల్లో గట్టి పోటీ నీయబోతా ఉంది తెలంగాణ రాష్ట్రంలోని నూట పంతొమ్మిది స్థానాల్లో ముప్పై స్థానాలు ట్రయాంగిల్ పోర్ జరగబోతా ఉంది ఈ ట్రయాంగిల్ పోర్ లో యాంటీఇన్కమెన్స్ అంతా స్ప్లిట్ అయిపోయి అధికార బీఆర్ఎస్కే ఎక్కువ అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి ముప్పై స్థానాల్లో అని మనం ఏవైతే అనుకున్నామో అవి ప్లస్ కొంతమంది డమ్మీ క్యాండిడెట్లని పెట్టినటువంటి పరిస్థితిలో ఈ డమ్మీ క్యాండిడెట్లు ఎంతవరకు విజయాన్ని సాధిస్తారు డమ్మీ క్యాండిడేట్లు ఏం చేయబోతా ఉన్నారు వీళ్ళు గెలుస్తారా గెలిస్తే పార్టీలో నిలుస్తారా ఈ అన్ని అంశాలపైన దాదాపు ఒక యాభై నియోజకవర్గాల పైన ఒక ఫ్లాష్ సర్వేకి దిగిన తీర్మానం టీం తరఫున అసలు నిజంగా ఈ ముప్పై స్థానాల్లో బీజేపీ ఎంతవరకు ప్రభావం చూపిస్తుంది లేకపోతే ఈ డమ్మీ క్యాండిడేట్లు ఎవరైతే ఇరవై మూడు మంది ఉన్నారో ఈ డమ్మీ క్యాండిడేట్లు గెలుస్తారా ఎవరి గెలుపు కోసం అక్కడ వ్యూహాలు రచిస్తూ ఉన్నారు ఇవన్నీ గనక ఒకసారి లెక్కలు పక్కాగా చూద్దామన్న ఉద్దేశంతో ఇప్పటికే సర్వే ని ఫ్లాష్ సర్వే టీమ్ని దింపించ రంగంలోకి దింపడం జరిగింది ఇక ఫలితాలు రేపా ఎల్లుండా ఎప్పుడు అనేది చూడాల్సినటువంటి అవస అవసరం ఉంది ఇప్పటికే కొన్ని నియోజకవర్గాలని పూర్తి చేశారు కొన్ని నియోజకవర్గాలను పూర్తి చేస్తే అది ఇక తెప్పించుకున్న తెప్పించుకున్న తర్వాత మొత్తం వచ్చిన తర్వాత అన్ని కలిపి అనాలిసిస్ చేసేటువంటి కార్యక్రమం చేస్తా ఒక యాభై నియోజకవర్గాలు అంటే ముప్పై ఏమో ట్రయాంగిల్ పోరున్నాయి ఇరవై మూడు నియోజకవర్గాలు ఏమో డమ్మి క్యాండిడేట్లు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇవి ఏడు పోతే దాదాపుగా యాభై తొమ్మిది నియోజకవర్గాలు పోయినాయి ఒకటి బీఎస్పీ పోతే అరవై అవుతున్నాయి అసలు ఇది షాకింగ్ విషయం లేక కనిపిస్తూ ఉంది తెలంగాణ ప్రజలారా మీకు దండం మీద చెప్తా ఉన్నా కాంగ్రెస్ పార్టీకి అరవై అరవై ఐదు కాదు ఎనభై తొంభై ఇవి ఎనభై తొంభై ఇస్తే తప్ప ఈ ఉపద్రవం నుంచి బయటపడలేము దయచేసి కాంగ్రెస్ పార్టీకి ఎనభై నుంచి తొంభై స్థానాలు గెలిపించండి లేకపోతే ఇది అంత ఈజీగా లేదు వ్యవహారం సర్వే చేస్తా ఉన్నాం ఆ సర్వేకి సంబంధించినటువంటి ఫలితాలను మీతో ఖచ్చితంగా షేర్ చేసుకొని ఏం జరగబోతా ఉందనేది అనేది ఎన్నికల ముందే మీకు వివరించేటువంటి ప్రయత్నం చేస్తా